కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడిందా? నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ ఆమెను పక్కన పెట్టేయాలని భావిస్తోందా? లేదా షర్మిల అలా భయపడుతున్నారా? తనకంటే జగన్ను పార్టీలోకి తీసుకుంటేనే బెటర్ అని కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇస్తోందని షర్మిల భావిస్తున్నారా? అంటే ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న ప్రకటనలు, మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు వింటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అటు జగన్ కూడా కాంగ్రెస్కు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు అనే వార్తలు కూడా ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో షర్మిల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే హస్తానికి హ్యాండ్ ఇచ్చి ఆమె సైకిల్ సవారీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి షర్మిల ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? జగన్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ కు దగ్గరవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బెంగళూరు వేదికగా జగన్ తరచూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ అవుతున్నారని, ఆ భేటీలో కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రతిపాదన తీసుకువచ్చారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే జగన్ చర్యలు, ప్రకటనలు కూడా ఉంటున్నాయి. రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం నుంచి ఆయన వరుసగా వేస్తున్న అడుగులు కాంగ్రెస్తో ఒప్పందం లేదా పొత్తు స్థాయిని దాటి విలీనం దాకా వెళ్లాయని కూడా వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల తన దారి తాను చూసుకోక తప్పదని గ్రహించారని అంటున్నారు. అందుకే ఆమె విమర్శల దాడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కారుపై కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేని తన అన్న పార్టీ వైసీపీ మీదనే ఎక్కువగా ఉంటోంది. దీంతో ఆమె చేస్తున్న రాజకీయం రాష్ట్రంలో కాంగ్రెస్కు కాకుండా కూటమికి ప్రయోజనం కలిగేలా ఉంటోందని ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు రహస్యంగా కాదు, బాహాటంగానే చెబుతున్నాయి. ఇటీవల అచ్యుతాపురం ప్రమాదం విషయంలో షర్మిల విమర్శలన్నీ వైసీపీ టార్గెట్గానే ఉండడాన్ని కాంగ్రెస్ వర్గాలు ఉటంకిస్తున్నాయి. అచ్యుతాపురం ప్రమాదానికి కారణం వైసీపీ సర్కార్ నిర్వాకమేనని, ఆమె కుండబద్దలు కొట్టడమే కాకుండా కూటమి సర్కార్ను వెనకేసుకువచ్చేలా మాట్లాడారని అంటున్నారు. మరోవైపు అచ్యుతాపురం ప్రమాదం విషయంలో అధికార కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తమ ప్రభుత్వం వచ్చి 2 నెలలే అయ్యిందని, వైసీపీ ప్రభుత్వ నిర్వాకమే ఈ ప్రమాదానికి కారణమని కూటమి ఆరోపిస్తుంటే, తమ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ప్రమాదాన్ని ఎలా హ్యాండిల్ చేశామో గుర్తు తెచ్చుకోండి అంటూ వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఇటు కూటమి ప్రభుత్వం తక్షణ స్పందన విషయంలో ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పిస్తోంది. ఈ మధ్యలో షర్మిల తన నోటికి పని చెప్పారు. అచ్యుతాపురం ప్రమాదం జరగడానికి గత వైసీపీ సర్కార్ నిర్వాకమే కారణమని కుండబద్దలు కొట్టేశారు. భద్రతా ప్రమాణాలు సరిగా లేవంటూ గత డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక అందినా జగన్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో ఆమె మాటలు నిస్సందేహంగా కూటమి సర్కార్కు మద్దతుగా, అనుకూలంగా ఉన్నాయి. షర్మిల తీసుకున్న ఈ స్టాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి ఏ మేరకు దోహదపడుతుందో తెలియదు, గాని కూటమి ప్రభుత్వానికి మాత్రం గట్టి రక్షణ కవచంగా ఉపయోగపడుతోంది. ఇక్కడే షర్మిల అడుగులు కాంగ్రెస్కు ఎడంగా కూటమి వైపుకు పడుతున్నాయా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ జగన్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై షర్మిల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. తాను బద్ధశత్రువుగా భావిస్తున్న వ్యక్తితో కాంగ్రెస్ నేతలు అంటకాగడంపై షర్మిల అసహనంగా ఉన్నారట. అందుకే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీనే టార్గెట్ చేస్తూ జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి రాబోయే కాలంలో ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.